హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మార్నింగ్ నుండి గ్యాప్ ఇచ్చేసి ఈవినింగ్ ఒక మంచి వీడియో చేద్దామనేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో వచ్చేసరికి వాట్సాప్ అకౌంట్ని మన నుంచి ఎట్లా దీన్ని సెక్యూర్గా కాపాడుకోవాలి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ థింగ్, మీరు వాట్సాప్ది ఓపెన్ చేసిన తర్వాత మీకు అబౌట్ ప్రైవసీ అని వస్తుంది కదా, సో ప్రైవసీ పైన క్లిక్ చేయండి. లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ ఎవరు ఇదంతా ఇట్లా వస్తుంది కదా, సో పైన ప్రైవసీ చెకప్ అని వస్తుంది ఒకటి, ఓకే. సో దానిపైన క్లిక్ చేయండి. చూస్ హూ కెన్ కాంటాక్ట్ యూ, అంటే గ్రూప్స్లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చా, మై కాంటాక్ట్సా, లేకపోతే ఎవ్రీ వన్ కన్ కాంటాక్టా, ఇట్లా మీరు ఏ సెట్టింగ్ అయితే ఆ సెట్టింగ్ చేసుకోండి. సో దాట్ ఏంటంటే అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. కంట్రోల్ యువర్ పర్సనల్ ఇన్ఫో, సో మీ ప్రొఫైల్ ఫోటోని ఎవరికి కనబడేలాగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది, ఎవ్రీ వన్ ఆ నోబడియా ఏంటి అనేది. సో ఇప్పుడు ఛానల్ కోసం కాబట్టి మేమైతే నోబడి అనేది సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే సో అదైతేనే బెస్ట్ కాబట్టి. మీరైతే మీ ఫ్రెండ్స్కి కనబడాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ సీన్ ఆన్లైన్ కూడా బేసిక్గా రిలేటివ్స్ స్పైస్ లాగా ఎప్పుడు చూసినా మన లాస్ట్ సీన్ మీదనే ఒక అన్నేసి ఉంచుతారనమాట. సో అందుకోసమని మీ లాస్ట్ సీన్ ఎవరికి కనబడకుండా ఉంచుకోవడమే బెస్ట్ అనుకుంటే క్లిక్ ఆన్ నోబడి. సో నెక్స్ట్ రీడ్ రెసిపియన్స్, ఇవన్నీ నార్మల్గా ఒకటే దగ్గర మనం ఇండివిజువల్గా కూడా చెక్ చేసుకోవచ్చు, బట్ అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి కదా. సో దట్ ఈ ఫీచర్ని అయితే యూజ్ చేసేసేయండి. అండ్ ఇంతకీ ఇది మీరు ట్రై చేశారా లేదా అనేది కింద కామెంట్ చేయండి.